Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది చంద్రబాబు ఘనత కాదు, బలహీనత. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చేసారి ఖచ్చితంగా టికెట్లు ఇస్తామంటూ 2 సార్లు ప్రకటించారు చంద్రబాబు. అదేదో గొప్ప అంటూ టీడీపీ ప్రచారం చేసుకుంది కూడా. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా సిట్టింగ్ వ్యూహం ఫలించిందని, ఇప్పుడు కూడా అదే వ్యూహంతో ఆయన విజయం సాధిస్తారని గొప్పలు చెప్పుకున్నారు. ఇంతకీ సిట్టింగ్ వ్యూహం చంద్రబాబుకి బలమా బలహీనత? తప్పనిసరి పరిస్థితుల్లోనే చంద్రబాబు సిట్టింగ్లకు సీట్లు ఇస్తానని ప్రకటించారని కొందరు అంటున్నారు. అది చంద్రబాబు బలం కాదని, బలహీనత అని చెబుతున్నారు. 2019 ఎన్నికలలో టీడీపీకి 23 స్థానాలు వచ్చాయి. అందులో 4 ఎమ్మెల్యేలు వైసీపీ సానుభూతి పరులుగా మారారు. అంటే టీడీపీకి మిగిలిన స్థానాలు 19. చంద్రబాబు బాలకృష్ణను మినహాయిస్తే మిగిలింది 17 మంది. ఈ 17 మంది వైసీపీ గాలి బలంగా వీచినా గెలిచారు. కొన్ని చోట్ల త్రిముఖ పోరులో లాభపడ్డారు. వైసీపీ అభ్యర్థుల బలహీనతతో బతికి బయటపడ్డారు. ప్రస్తుతానికైతే టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఎవరూ ఉత్సాహంగా లేరనే చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థుల్ని వెతికి పెట్టుకోవాల్సి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికలో పనబాక లక్ష్మిని బతిమలాడి చంద్రబాబు పోటీకి దింపారు. బద్వేల్, ఆత్మకూరు విషయంలో పోటీ లేదు కాబట్టి చంద్రబాబుకి అభ్యర్థుల్ని వెతికే ఇబ్బంది తప్పింది. సో టీడీపీ తరఫున పోటీ చేయడానికి కాంపిటీషన్ లేదు. అంటే సిట్టింగ్లు మినహా టీడీపీ గెలిచిన స్థానాల్లో వారికి ఆల్టర్నేట్ లేదని చెప్పాలి. అందుకే చంద్రబాబు సిట్టింగ్ వ్యూహం అంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకున్నారు. చంద్రబాబు బాలయ్యని పక్కన పెడితే టీడీపీకి నికరంగా ఉన్న ఎమ్మెల్యేలు 17 మంది. పార్టీ లేదు, బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడు, అలిగి పార్టీ నుంచి బయటికి వెళ్లినంత పనిచేసిన బుచ్చయ్య చౌదరి, ఇలా చాలామందికి సొంత పార్టీపై సదాభిప్రాయం లేదు. 2024 ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మరింత దిగజారితే సిట్టింగులు కూడా పోటీ చేసే సాహసం చేయరు. సో చంద్రబాబు వ్యూహం అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిట్టింగులు వెనుకంజ వేస్తే అప్పుడు అభ్యర్థుల్ని వెతుక్కోవాలి చంద్రబాబు. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై మరీ అంత వ్యతిరేకత లేదనేది సర్వేల సారాంశం. గెలిచిన 151 స్థానాలు ఇతర పార్టీల నుంచి వచ్చిన 5 ఎమ్మెల్యేలతో కలిపితే వైసీపీ ప్రస్తుత బలం 156. ఒకవేళ మరీ వ్యతిరేకత ఉన్నా వైసీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనంత తక్కువ సీట్లయితే రావు. ప్రతిపక్షాలన్నీ ఐక్యతారాగం పాడుతున్నా వారిలో వారికి 125,000 కుమ్ములాట్లున్నాయి. సో 2024లో చంద్రబాబు అధికారంలోకి రావడం అసాధ్యం. అయినా కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు. సిట్టింగ్లకే టికెట్లు అంటూ 2 ఏళ్ల ముందుగానే ప్రకటించి అదో పెద్ద వ్యూహం అనుకోమంటున్నారు.